కోడి కొత్తిమీర ఎగురు తయారు చేసి చూపిస్తానండి. కోడి కొత్తిమీర ఎగురికి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, జీలకర్ర 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టమాటా గుజ్జు 1/4 కప్పు, ఉప్పు తగినంత. కోడి కొత్తిమీర ఎగురుకి కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ప్యాన్ పెడుతున్నాను కొత్తిమీర ఇగురు కోసమని. సో కొత్తిమీరని అలాగే పచ్చిమిరపకాయలని రెండింటిని చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. కొత్తిమీర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది దీంట్లో. సో ప్యాన్ వేడెక్కుతుంది, నూనె వేసుకుంటామండి. సో నూనె వేస్తున్నాను. నూనె చక్కగా వేడెక్కాలండి, మరగాలి, వేడెక్కాలి. ఓకే, సో దీంట్లో ముందుగా మనం జీలకర్ర వేసుకుంటాం. సో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇలా మంచిగా చిటపటలాడుతుంది కదా, స్మెల్టింగ్. ఇలా చిటపటలాడిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ముందుగా జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, అవునండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఓసారి కలుపుకుందాం. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది, దీంట్లో మనం మసాలాలు కూడా దీంట్లో వేసుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కొద్దిగా పసుపు, అలాగే కారం. ఓకే, సో పసుపు కొద్దిగా కారం కూడా వేసుకుంటాం. అలాగే గరం మసాలాను కూడా మనం వేసుకుంటాం దీంట్లో. ఓకే, వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇదే నూనెలో మంచిగా వేసుకున్న మసాలాస్ అని చక్కగా మసాలాని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, అవునండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా టమాటా గుజ్జు కూడా దీంట్లోనే మనం వేసుకుంటాం. సో టమాటా గుజ్జు కూడా వేస్తున్నాను. సో మన ఇగురుకి సరిపడినంతగా టమాటా గుజ్జు తీసుకోవాలి. సో టమాటా గుజ్జు కూడా ఇలా మంచిగా ఉడుకుతుంది. సో ఈ టమాటా గుజ్జు వేశాక దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు చక్కగా ఈ టమాటాని మనం మగ్గనివ్వాలండి. సో మూత పెడుతున్నాను, 2 నిమిషాల పాటు మనం వెయిట్ చేద్దాం. యా షెఫ్ గారు, 2 మినిట్స్ అయింది కదండి, చెక్ చేద్దాము. చూద్దామండి, మూత తీయండి. యా మంచిగా మగ్గింది కదండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ని వేసుకుంటాం అండి. సో చికెన్ వేస్తున్నాం దీంట్లో. సో డైరెక్ట్ గా చికెన్ వేసుకోవాలి, డైరెక్ట్ గా చికెన్ వేసుకోవాలి, పెట్టుకొని మారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇంకేం అవసరం లేదండి. సో డైరెక్ట్ గా ఈ చికెన్ మనం వేసుకుంటాం దీంట్లో. చికెన్ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో మనం ఉప్పు చల్లుకోవాలి. సో రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసుకున్నాక మనం ఆల్మోస్ట్ అన్ని మసాలాలు అన్నీ వేస్తామండి. దీన్ని ఏంటంటే మనం చికెన్ని కొద్దిగా ఉడకనివ్వాలి, ఓ 10 నిమిషాల పాటు ఉడకనిచ్చాక అప్పుడు దీని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. సో మూత పెట్టి ఓ 10 నిమిషాలు దీన్ని మనం వెయిట్ చేద్దామండి, ఉడకనిద్దాం. షెఫ్ గారు, 10 మినిట్స్ అయింది కదండి, చెక్ చేద్దాం. చూద్దామండి, మూత తీయండి. యా చికెన్ మనకి ఈ మసాలాతో పాటు మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రావాలి కదా, దీనికి కొత్తిమీర ఇగురు అన్నాము. సో ఈ కొత్తిమీరని పచ్చిమిరపకాయలని చక్కగా ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని మనం ఇప్పుడు వేసుకోవచ్చు అండి. సో దీన్ని వేసేద్దాం. వేసాక ఓసారి మంచిగా అలా కలుపుకుందాం. సో కోడి కొత్తిమీర ఇగురు, కొత్తిమీర తాలూకా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది మనకి వేసుకుంటేనే. సో కంప్లీట్గా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇలా ఇంకెంతసేపు కుక్ చేసుకోవాలండి? మనకి చికెన్ ఉడకాలండి. సో మరో 15 నిమిషాలు అయితే పడుతుంది చికెన్ మనకు ఉడకడానికి. మనం అన్ని ఇలా వేసుకున్నాం కదా. సో వేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరో 10 నుంచి 15 నిమిషాలు అయితే మనకి పడుతుంది. సో మూత పెట్టండి. యా షెఫ్ గారు, చికెన్ కుక్ అయిందేమో చెక్ చేద్దామండి. మూత తీయండి. ఘుమఘుమలాడిపోతుంది,
ఆయిల్ కూడా కంప్లీట్ గా పైకి తేలిపోయింది. సో దీంట్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్ గా కొంచెం కొత్తిమీర కూడా అలా మనం మరొకసారి చల్లుకుందాం. సో కొత్తిమీర వేసినప్పటికీ కూడా మళ్ళీ ఇలా చల్లుకుంటున్నాము. చల్లుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఓకే, ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. షూర్ అండి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మంచి గుమగుమలాడిపోతుందండి డిష్. కోడి కొత్తిమీర ఇగురు అదిరిపోయింది చూడడానికి. అవునండి. సో మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ డిష్ని కాంబినేషన్గా మంచిగా రోటీతో, రోటీ చపాతి ఏమైనా రైస్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. కోడి కొత్తిమీర ఇగురు రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి కోడి కొత్తిమీర ఇగురు. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కోడి కొత్తిమీర ఇగురుకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, జీలకర్ర 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టొమాటో గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత. కోడి కొత్తిమీర ఇగురు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకొని ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మరో కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, టొమాటో గుజ్జు వేసి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికాక చికెన్ ముక్కలను రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కోడి కొత్తిమీర ఇగురు రెడీ.